పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ర్యాలీగా రాజ్భవన్ కు వెళ్తోంది. అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఆ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కవిత, పెట్రోల్ డీజిల్ అలాగే గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ లో ముట్టడికి పిలుపు నివ్వడుతుంది. అందులో భాగంగా ఇందిరా పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కేంద్రాన్ని కూడా తల్లి వచ్చి ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. తర్వాత రాజ్భవన్ ముట్టడి కోసం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా బయలుదేరడం జరిగింది. పౌర్తిగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. భారీ పోలీస్ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం విజయలు చూడవచ్చు. పూర్తిగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు రావడం జరిగింది. అయితే పోలీసులు కొంతమంది తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో ప్రస్తుతం విజయలు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా మన ఇబ్బందులు చూడొచ్చు. రేవంత్ రెడ్డి మధు వాయిస్పీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తా ఉన్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితులు రాజ్భవన్ ముట్టడిచ్చే ఇందుకే వీళ్ళందరూ కూడా వెళ్తున్నామని చెప్తా ఉన్నారు. మేము సామరస్యంగా ఇక్కడి నుంచి ఇందిరా పార్క్ నుంచి రాజ్భవన్ వరకు సామరస్యంగా మేము ర్యాలీగా వెళ్తామని చెప్పినప్పుడు కూడా పోలీసులు అనుమతించకపోవడం పట్ల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయలు చూస్తున్నాం. రేవంత్ తో పాటు మధు యాస్పీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అనేది ఇక్కడ విజయలు చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా కదం తొక్కి ఇందిరా పార్క్ భారీగా తరలి రావడం జరిగింది. అయితే ఇక్కడ విజయలు చూడొచ్చు, పూర్తిగా అరెస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నినాదాలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజయలో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని అందరూ విధానం ఎత్తుకుని ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భారీగా తరలి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఒకవైపు కేంద్రంలో ఉండి రాష్ట్రంలో కేసీఆర్ అడ్డగులుగా పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెంచుకుంటూ సామాన్య నడ్డు విరుస్తున్నారు. ఇవి తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కరోనా కష్టకాలంలో జనాల దగ్గర డబ్బులు లేక జాబులు లేక అవస్థలు పడుతుంటే నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపు పెరిగి ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఇట్లా అడ్డగులుగా రేట్లు పెంచడం ఏంటని కూడా వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందరినీ కూడా ఎక్కడికక్కడ ఇందిరా పార్క్ నలుమూలలు కూడా బారికేడ్లు పెట్టి ముళ్ళ కంచెలు పెట్టి ఎక్కడికక్కడ అందరినీ కట్టడి చేస్తా ఉన్నారు. ప్రస్తుతం విజయంలో చూడొచ్చు, వీళ్ళందరూ కూడా కట్టడి చేస్తా ఉన్నారు. విజయం పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావడం జరిగింది. అందరూ కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ కట్టడి చేస్తా ఉన్నారు. పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి రావడంతో ఇక్కడ అంత గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఎక్కడికక్కడ ముళ్ళ కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ రాజ్భవన్ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏదైతే పరిస్థితి మొత్తం అదుపు తప్పిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ సెల్లు భారీగా తరలి రావడం ప్రజా ఉద్యమాలు ఉద్యుతంగా చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి మద్దతుగా వీళ్ళందరూ కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి తీసుకొని పూర్తిగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా ఇక్కడంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు పోలీసులు కట్టడి చేసినప్పటికీ కార్యకర్తలు ఏమాత్రం ఆగడం లేదు. అందరూ కూడా రాజ్భవన్ వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీగా కాంగ్రెస్ మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిదానాలతో ఇందిరా పార్క్ అంతా కూడా వారి మోగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రాగా 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 రాగా
నిజండి.